ఎల్ఈడి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ కట్ట కార్తిక్. పవన్ కళ్యాణ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు డిప్యూటీ సీఎం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ మీద మధురైలో కేసు పెట్టేంత వరకు వెళ్ళింది. నిజానికి ఏదో వ్యక్తుల మధ్య గొడవ అంటే ఏదో రాజకీయ గొడవలే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇది నడుస్తుంది సనాతన ధర్మం వర్సెస్ ద్రవిడ సిద్ధాంతం, ఇదిగా వివాదం నడుస్తూ ఉంది. అసలు శ్రీరాముడు ఎవడి వారు అంటూ కూడా వివాదం నడుస్తుంది. శ్రీరాముడు ఆర్యుడా, మనవాడా, ఎవరి శ్రీరాముడు, ఎవరికి దేవుడు, ఈ చర్చ అంతా నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వారాహి స్థాపన తర్వాత ఈ వివాదం స్టార్ట్ అయింది. అసలు ఈ వివాదంలో ఎవరు రైటు, ఎవరు రాంగు, శ్రీరాముడు ఎవరి వారు, తర్వాత ద్రవిడ సిద్ధాంతం కరెక్టా లేదు సనాతన ధర్మం రైటా, ఈ దీని మీద డిబేట్ చేసేదానికోసం టీవీ రావు గారు ప్రముఖ హేతువాది, జన విజ్ఞాన వేదిక నాయకులు ఆయన మనతో ఉన్నారు. అలానే తెలంగాణ బ్రాహ్మణ సంఘం నాయకులుగా ఉన్నటువంటి మురళీకే శర్మ గారు కూడా మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. టీవీ రావు గారు, ఏంటి సనాతన ధర్మం వర్సెస్ ద్రవిడ సిద్ధాంతం అంటే వెత్తిడి గొడవలో నేను వెళ్ళను, పవన్ కళ్యాణ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ ఆ విషయం నేను చెప్తాను, కానీ నేను ఎత్తేటల్లా సనాతన ధర్మం వర్సెస్ ద్రవిడ సిద్ధాంతం, ఇది పెద్ద చర్చగా మాడింది సోషల్ మీడియాలో. ఏది రైటు, ఏది రంగ్ అంటే ఏం చెప్తారు? అంటే మనకి 2019-20లో ఒక డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. సైంటిస్టులు చాలామంది దాంట్లో అనాలిసిస్ చేసి మొత్తం డిఎన్ఏ భారతదేశం అంతా శాంపిల్స్ తీశారు. తీసినప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో ఇటు మనకి గుజరాత్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, నార్త్ మహారాష్ట్ర, వెస్ట్ యూపీ, ఇట్లా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ డిఎన్ఏ ఒకలా ఉంది. ఇక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు వీళ్ళందరిది డిఎన్ఏ ఒకలా ఉంది. ఎవరు ఇచ్చారు డిఎన్ఏ రిపోర్ట్? ఈ డిఎన్ఏ రిపోర్టు సైంటిఫిక్గా మొత్తం సైంటిస్టులు చేసిందే. ఇది ఒక చాలామంది సంతకాలు పెట్టారు. ఈ రిపోర్ట్లో ఎలా వాళ్ళ డిఎన్ఏ వీళ్ళ డిఎన్ఏ తేడా ఉంది అని చెప్పడానికి పాలు ఆరాయించుకునే అంటే పాలు జీర్ణం చేసుకునే శక్తి ఉన్నవాళ్ళు ఒక డిఎన్ఏ కలిగి ఉన్నారు. పాలు జీర్ణం కాదు, వీళ్ళు మాంసం ఎక్కువ ప్రధానంగా జీర్ణం చేసుకునేవాళ్ళు అనేది మిగతా వాళ్ళు వచ్చారు. ఈ పాలు జీర్ణం చేసుకునే వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ జీవన విధానం ఎవరు అంటే యూరోపియన్స్. యూరోపియన్స్ ఎవరైతే మనకి వలస, అది జర్మనీ, ఫ్రాన్స్, రష్యా ఇట్లాంటి దేశాల నుంచి ఇప్పుడు అంతా ప్రయాణం చేస్తూనే ఉంటారు కదా, అట్లా వచ్చి ఇరాన్ దాకా వచ్చారు. ఇరాన్ అంటే ఇదంతా కూడా కొన్ని వందల వేల సంవత్సరాల ప్రయాణంలో మొదటగా అందరూ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళే. అవును, ఆఫ్రికా నుంచి బయటికి 2000 మంది బయటకు వచ్చి అది ఎక్కడ దాకా అంటే ఆస్ట్రేలియా దాకా వెళ్ళారు, న్యూజిలాండ్ దాకా వెళ్ళారు, అటు అమెరికా వరకు కూడా వెళ్ళారు. ఇటు వచ్చిన వాళ్ళల్లో ఎవరు ఇండియాకి సంబంధించిన వాళ్ళు అంటే ఈ పాలు, పాల పదార్థాలు జీర్ణం చేసుకునే శక్తి లేని వాళ్ళందరూ పాత వాళ్ళు. ఇక్కడ అంటే ఆఫ్రికా నుంచి వచ్చిన వీళ్ళు ఒరిజినల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో, తర్వాత వచ్చిన వాళ్ళల్లో అంటే దాదాపు 3500-4000 సంవత్సరాలు ఇప్పటి నుంచి వెనక్కి, ఆ టైంలో వలస వచ్చిన వాళ్ళు ఇరాన్ దాకా వచ్చారు. ఇరాన్లో మళ్ళీ అక్కడున్న వ్యక్తులతోటి కలిశారు, అంటే పెళ్ళిళ్ళు అంటే పెళ్ళి సంక్రమే కదా, పుట్టిన వాళ్ళు వాళ్ళని వేసుకుని ఇటు వచ్చారు. ఈ పరిణామ క్రమంలో వీళ్ళు ఎంటర్ అయింది దారి వచ్చి సింధు ప్రాంతం నుంచి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఎంటర్ అయినప్పుడు కొన్ని దొంగతనాలు జరిగినాయి. అక్కడ జరిగినప్పుడు వాళ్ళకి అక్కడ అంటే ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయిన కల్చర్ అంటారు. ఆఫ్రికన్ అనేది చాలా పాతది, అంతకంటే పాతది భారతదేశం. ఇక్కడ సంస్కృతి స్టార్ట్ అయింది, రాముడు త్రేతాయుగం నాడే ఇక్కడ ఆవిర్భవించాడు. అది ఆధారాలు లేవు, త్రేతాయుగం అనేదానికి ఆధారాలు లేవు. ఆధారాలు దొరికినంత వరకు అయితే రాముడు కూడా
రాముడు కానీ బుద్ధుడు కానీ ఇంకా ఇతర వీళ్ళు అంతా 3500 సంవత్సరాల క్రితం జరిగినట్టుగానే ఉంది. జరిగినట్టుగా రాముడి ఆధారాలు లేవు. రాముడి గురించిన కథలు విగ్రహాలు ఏవైతే దొరుకుతున్నాయో అవి అప్పటి నుంచే కథ పుస్తక రూపంలో లేదా ఒక తాళపత్ర గ్రంథాలు లేకపోతే ఇట్లా ఈ రూపంలో వచ్చింది. మనకి ఇప్పుడు 1900 సంవత్సరాల క్రితం నుంచే స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా ఆధారాలు పూర్తిగా ముందు నుంచి లేవు. కాబట్టి మనం చెప్పాలి అన్నప్పుడు డేటింగ్ ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ ఎవరైతే యూరోపియన్స్ ఇరాన్ వచ్చారో ఇరాన్లో మళ్ళీ సంక్రాంతి జరిగిన తర్వాత అక్కడ పర్షియన్ లాంగ్వేజ్తో ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయినప్పుడు దొంగతనాలు జరిగితే ఈ భూభాగం వాళ్ళని ఇప్పుడు మనకి వెస్టిండీస్ని రెడ్ ఇండియన్స్ అని వెస్టిండీస్ అని ఎలా పేర్లు పెట్టారో ఇండియాని కనుక్కుందాం అనే దారిలో అవతల నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చిన వాళ్ళు మనకి ఆ దొంగతనం జరిగినందుకు వీళ్ళు దొంగలు అని పేరు పెట్టారు ఆళ్ళ భాషలో. అందుకనే హింద్ అనే పదం భారతీయ భాషల్లో లేదు. అసలు హింద్ అనే పదం భారతీయ భాషల్లో ఏ భాషలోనూ లేదు, ఒక్క పర్షియన్ భాషలోనే ఉంటుంది. వాళ్ళు మనకు పెట్టిన పేరు హింద్. హింద్ అంటే దొంగ అని. ఈ విషయం మనం చెప్పడం కాదు, చిలజీవి స్వామి చాలా ఆయన ప్రసంగాల్లో చెప్పాడు. మీరు హిందువులా? నేనైతే కాదు. హిందువులంటే తెలుసా మీకు? కాఫీర్ అని అర్థం. కాఫీర్ అంటే తెలుసా? దౌర్భాగ్యుడు, దొంగ అని ఆయనే చెప్పాడు చిరంజీవి స్వామి. కాబట్టి ఇంత స్పష్టమైన ఆధారాలతో ఇక్కడ ఈ భూభాగంలో ఉన్న వాళ్ళని దొంగలని పేరు పెట్టి వీళ్ళకు ఒక మత ఒక ఆచార సాంప్రదాయాలు తయారు చేసి అది హిందూ మతం అని చెప్పి పెట్టారు. కాబట్టి వీళ్ళెవరు ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు తయారు చేసింది మన ఆచార వ్యవహారాలు. ఒకరు తయారు చేసింది ఏంటి ఆచార వ్యవహారాలు? ఒకరు తయారు చేయడం అంటే ఇప్పుడు మీకు తెలంగాణ భాష కానీ ఒక్కసారి మళ్ళీ మీ కాడికి వస్తాను మళ్ళీ చెప్తారు కానీ సార్, ఆయన చెప్పిన దాంట్లో నుంచి మీరు ఏకభవిస్తున్నారా విభేదిస్తున్నారా? 100% విభేదిస్తున్నాను. ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాల లిస్టు తీసుకుంటే కాశీ ఉంటుంది ప్రపంచంలోనే. ఇలా మొన్న సినిమా డైలాగ్ కూడా కలికి సినిమాలో మొట్టమొదటి నగరం చివరి నగరం ఇలా చెప్తా ఉంటాడు. ఒకప్పుడు సముద్రం పొంగి మొత్తం మునిగిపోతుంది భూమి, అప్పుడు కూడా మునగని ఒకే ఒక్క నగరం కాశీ. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం. టీవీ రావు గారు చెప్పింది ఆఫ్రికా కంటే కూడా ముందు కాశీ నగరం ఉంది అంటారు. అక్కడ భూభాగాలు అక్కడ ఉన్నాయి. కాశీ అంటే మన దేశంలో కాశీ ఉంది ఇండియాలో. ఓకే, మన దేశ పురాతన నగరాలు అంటే మన దేశంలో కాశీ, అక్కడ ఉండే నగరాలు కొన్ని అక్కడ ఉన్నాయి. ఓకే, వాటినేం అనట్లేదు. ప్రపంచంలో అనేక దేశాలు ఉంటాయి, అనేక రాజ్యాలు ఉన్నాయి, అనేక పట్టణాలు ఉన్నాయి. అందులో కాశీ అనేది మన భారతదేశంలో అత్యంత పురాతనమైన నగరం. ఓకే, అలాగే అక్కడ కొన్ని పట్టణాలు ఉన్నాయి కాదనట్లేదు. ప్రపంచంలోకెల్లా అత్యంత సౌభాగ్యమైన దేశం ఏదంటే భారతదేశం. ఇక్కడ ఉన్న కల్చర్ కానీ వేరే ఎక్కడా లేదు. అంటే ఈ కల్చర్ అంతా ఎవరో పరిశ్రమస్ మనకి తయారు చేసింది, వాళ్ళు మన నెత్తి మీద రుద్దింది అని చెప్పేసి టీవీ రావు గారి వాదన కాదు. ఎందుకంటే నేను ముఖ్యంగా వీళ్ళదాంత కొంత విభేదం ఉంటుంది. ఎందుకంటే నేను మనధర్మ శాస్త్రం సపోర్ట్ చేసే వ్యక్తిని. 100% మనధర్మ శాస్త్రం నేను సపోర్ట్ చేస్తాను. ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలు, కొన్ని మత గ్రంథాలు, కొన్ని రహస్య గ్రంథాలు కూడా నేను చదవటం జరిగింది. వాటి ఆధారంగా నేను చెప్తున్నాను. అంటే మనధర్మం రైట్ అంటారు? మనధర్మంని నేను సపోర్ట్ చేస్తున్నాను, అది కరెక్ట్. మనధర్మ శాస్త్రం కరెక్ట్. ఏమంటారు, మనధర్మ శాస్త్రం రైట్ అంటారా? అందుకే కదా సనాతన ధర్మాన్ని ఉదయనిధి మారన్ చెప్పడం. అంటే వాస్తవం ఏంటంటే సనాతన ధర్మం వేరు, మనధర్మం వేరు. దానిదే ఇది కూడా సనాతన ధర్మంలో ఏముందో చెప్పమనండి ఆయన. సనాతన్, నేను ఒక వచ్చి చెప్తున్నాను, సనాతన ధర్మం సంస్కరించబడుతూ వచ్చింది. సంస్కరించబడి క్రమంలో మనధర్మాన్ని వదిలేసింది. అసలు సనాతన ధర్మం అంటే అర్థమే ఇది మార్పు చెందనిది అని. కాబట్టి సంస్కరించబడటం అనేది దాంట్లో లేదు. కాబట్టి అది మార్పు చెందనిది ఏదైతే ఉందో దానిని ఆచరించాలి. అది ఇప్పుడు మనం కాదు సనాతన మీనింగ్ అది మార్పు చెందనిది అని కాదు. సనాతనం నుంచి అధునాతనం వచ్చింది. సనాతనం లేకుండా అధునాతనం వచ్చిందంటే కాలక్రమంలో కొంత సంస్కరించబడుతూ వచ్చింది. సంస్కరణ వదిలేయాలని పవన్ కళ్యాణ్ ఇంకొకరు ఎవరు చెప్పరు కదా. సనాతనాన్ని అంటే సనాతనం ఓకే, ఆ ఫండమెంటల్స్ ఓకే,
ఆ ఫండమెంటల్స్ని భావిస్తూ ఏదైతే దురాచారం ఉందో దాన్ని ఒక్కదాన్ని వదిలేసి ఆచారాన్ని పాటించమని అర్థం కదా. దాని అర్థమే కదా మేము చెప్పేది కూడా, మేము చెప్పేది కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు ఆయన మనసు కానీ అసలు సనాతన ధర్మమే వద్దని ద్రవిడ సిద్ధాంతం చెప్తుంటే, సనాతన ధర్మం మీరు మార్పు చెందిందంటేనే దాని అర్థం అది. ఇప్పుడు రాజ్యాన్ని ఎందుకు రాసుకున్నాం, మనోధర్మ శాస్త్రాన్ని ఎందుకు రాసుకోలేదు, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు బీసీ కులాలు షెడ్యూల్డ్ కులాలు అనేది ఎందుకు వచ్చింది? మనుస్మృతిని వ్యతిరేకించి వీళ్ళు చాలా కాలం అనగదొక్కబడ్డారు. బీసీలు అలాగే షెడ్యూల్ క్యాస్ట్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్ కులాలు వీళ్ళందరూ కూడా హిందూ మతంలో అనగదొక్కబడిన వర్గాలు కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాలి, అనాదిగా వాళ్ళని చాలా నీచంగా చూశారు, ఈ రోజుకి కూడా చూస్తున్నారు. వీళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ షెడ్యూల్ కులాల్లో కానీ హిందువులే కదా వాళ్ళు, అలాగే బీసీ కులాల్లో కుమ్మరి కమ్మరి మంగళి ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళ పిల్లలు ఇస్తారా? చెప్పండి సార్, మీరు చెప్పండి. మనధర్మ శాస్త్రం అనేది అసలు ఎలా వచ్చిందంటే, శ్రీరాముడి వాళ్ళ పూర్వీకులు మనువు. సనాతన ధర్మంలో మనధర్మ శాస్త్రంలో రెండిటికి కూడా చాలా పోలికలు ఉంటాయి, రెండు దాదాపు ఒకటే. ఎందుకంటే శ్రీరాముడు వాళ్ళ పూర్వీకుల లిస్ట్ వెనక్కి చూసుకుంటూ వస్తే మనువు ఉంటారు, ఆయన రాశాడు మనధర్మ శాస్త్రం. మనధర్మ శాస్త్రం మన దేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా అమల్లో ఉంది, సనాతన ధర్మంలో అది కూడా ఒక పార్టే. ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశం ఉండేది. భారతదేశంలో రోడ్ల మీద రత్నాలు వజ్రాలు వైడ్యాలు అమ్మేవాళ్ళు. అవును, మన చరిత్ర చదువుకున్నాం కదా. అత్యంత ధనిక దేశం భారతదేశం, ప్రపంచంలోనే ఒక ధనిక దేశం. మరి అనేక దేశాలు కూడా భారతదేశం మీద ఎందుకు దండయాత్ర చేశారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ అనేక దేశం మీద మాత్రమే కాదండి, ప్రపంచం ఏంటంటే సామ్రాజ్యవాదంతో జరిగినాయి, కానీ భారతదేశం మీద ఎక్కువ జరిగింది. కారణం ఏంటంటే ఇది ఒక సుభిక్షమైన దేశం. భారతదేశంలో అనేక జీవనదులు ఉన్నాయి. ఇంకోటి కూడా అంటారు, భారతదేశం ఎక్కువ జనాభా కలిగిన దేశం కాబట్టి మార్కెట్ గా చూసినప్పుడు ఎక్కువ కస్టమర్స్ ఉన్న దేశంగా వాళ్ళు చూశారు కాబట్టి దండయాత్రలు ఎక్కువ జరుగుండచ్చు. చెప్పండి. అది అది వేరే యాంగిల్ అండి మీరు చెప్పేది. అందుకే బ్రిటిష్ యాంగిల్ అదే. బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఎక్కువ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళ సరుకులు అమ్ముకోవడానికి ఎక్కువ మంది జనాభా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళకంటే బ్రిటిష్ వాళ్ళకంటే ముందు కూడా ముస్లిం దండయాత్ర చేశారు. అంత ముందు ఆర్యులు వచ్చారు, అక్కడి నుంచి కదా వచ్చింది. ఇప్పుడు ఆర్యుడు అనే పదం తీశారు కాబట్టి శ్రీరాముడు ఆర్యుడా మనవాడ? శ్రీరాముడు మనవాడు, శ్రీరాముడు ఆర్యులు కాదు. శ్రీరాముడు అనేటువంటి వారు భారతదేశంలోని అయోధ్య అనేటువంటి పట్టణంలో జన్మించారు. అయోధ్య పట్టణం అనేటువంటిది స్థానికది. ఆర్యులు అనేటువంటి వారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన చరిత్ర ఎప్పటిది, శ్రీరాముడు వారి చరిత్ర? దాదాపు క్రీస్తు పూర్వం అరౌండ్ 5000 ఇయర్స్ బ్యాక్ శ్రీరాముడు జన్మించినట్టుగా ఉంది. త్రేతాయుగం అంటే ఎక్కడది? అంటే మన ప్రస్తుత క్రీస్తు పూర్వం ఇప్పటి నుంచి 7000 క్రితం శ్రీరాముడు కూడా అయోధ్యలో జన్మించారు. ఆయన కూడా మనలాగా మనిషే. ఆయన చాలా స్పష్టంగా చెప్తారు, శ్రీరాముడిని మీరు భగవంతుడు దేవుడు అని కొలిస్తే ఆయన స్పష్టంగా చెప్తారు, నేను దేవుణ్ణి కాదు, నేను మీలా నేను ఒక మనిషిని. నేను అడిగింది ఏంటి, మా నాన్న శ్రీరామ్ మా నాన్న శాస్త్రం ఆయన సపోర్ట్ చేస్తున్నారు, సనాతన ధర్మం మనధర్మ శాస్త్రం ఇవేం వేరు వేరు కాదు అని చెప్పారు. సనాతన ధర్మం మనధర్మం రెండు ఒకటేనా? ఆ రెండు జాయింటేనండి, అన్ని ఒకే ఒకే గ్రూప్లో. అవి సనాతన ధర్మం అని చెప్పబడుతుంది, మనధర్మమేనా? కాదు, మన ధర్మం అనేది అందులో ఒక పార్ట్. ఈ దేశంలో 90% మంది శూద్రులే, 10% మంది మాత్రమే, 10కి కూడా తక్కువే ఇప్పుడు. ఇప్పుడైతే ఈ క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు వీళ్ళు మినహా మిగిలిన వాళ్ళందరూ, ఒకప్పుడు వైశ్యులు కూడా శూద్రులే, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు వ్యాపారంలో దిట్టలు అయ్యి కొంచెం వాళ్ళ కోఆపరేషన్ అవసరం కాబట్టి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆర్డర్ అయితే వాడకూడదండి, ఆర్డర్ అలా చెప్పకూడదు. వచ్చారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పాలి. అదే నేను చెప్పింది. మీరు శూద్ర నుంచి పైకి వచ్చారు, బ్రాహ్మణ చాలా చూసారా, చాలా వైశ్య శూద్ర అక్కడ కూడా ఒప్పుకోవట్లేదు బ్రాహ్మణులు. ఖచ్చితంగా హైయెస్ట్ బ్రాహ్మిన్సే, హైయెస్ట్ బ్రాహ్మిన్సే, బ్రాహ్మిన్స్ ఈ వైరస్ ని పెకలి ఈ వైరస్ ని సమూలంగా నాశనం చేయాలన్నది ఉదయనేది మారని. అంటే 90% ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణ శూద్రులు వాళ్ళు ఎవరంటే రెడ్లు కమ్మ కాపులు
వీళ్ళు కొంచెం అగ్రవర్ణ శూద్రులు అంటారు. అందరూ శూద్రులే. ఈ శూద్రులు కాళ్ళ దగ్గర ఉండాలి, కాళ్ళ నుంచి పుట్టారు. కాళ్ళ నుంచి పుట్టడం ఏంటి, వెరైటీగా ఉంటుంది ఇదంతా. వీళ్ళెవరూ కూడా, వీళ్ళు ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎత్తేయాలని ఎందుకు అంటున్నాం, వీళ్ళు 90% ఈ దేశంలో ఉన్న ప్రజలను ఎవరినీ కూడా మా పాదాల కింద ఉండాలి, మీరు మాకు సేవ చేయాల్సిందే, మీరెవరు పరిపాలించడానికి. ఇప్పుడు శూద్రుడు పవన్ కళ్యాణ్ శూద్రుడు కదా, ఆయన ఇప్పుడు రాజులాగా వ్యవహరిస్తున్నాడు, ముందు రిజైన్ చేయాలి. వెత్తులు కూడా వద్దులేండి, అంతే కదా. ఓన్లీ ధర్మం కాడికి వచ్చే ధర్మమే వివాదాలు మనకు వద్దు. వివాదం వచ్చిందే వ్యక్తులు, అసలు ఆ వివాదం సోషల్ మీడియాలో నడుస్తున్నారు. ఇది వీరి రేపిన వివాదం కాదు, గతం నుంచి ఉన్న వివాదమే అది. కాబట్టి మీరు చెప్పండి, వాళ్ళ పిల్లలకి అమ్మాయికి కాని అబ్బాయికి కాని మా పిల్లల్ని, అంటే బాల మాదిగా కుమ్మరి కమ్మరి మా పిల్లల్ని పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి బ్రహ్మ గారు. 100% చేసుకుంటాం. ఆ మరి ఇంకెందుకు మరి పెకిలించి వేయాలని మేమంటున్నాం. మీరెవరు అసలు మా దేశం వచ్చి, మీరు ఈ దేశం కా ఈ దేశం వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని దొంగలని పేరు పెట్టి మనకు దొంగల మతం అని చెప్పి. ఎవరి దేశం కాదు వీళ్ళు, ఈ ఆర్యులు అన్న వాళ్ళు బ్రాహ్మిన్స్ రాజు కాదు, ఈ బ్రాహ్మణ ఆర్యులు కాదు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అసలు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఆర్య వైశ్య ఆర్య బ్రాహ్మణ ఆర్య క్షత్రియ అని పెట్టుకుంటారు వాళ్ళు. ఒక మాట చెప్తాను చూడండి, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, మాట చెప్తాను వీళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, మన దేశం ఎక్కడి నుంచో వచ్చిన సంకరం కాదు. ఫస్ట్ మీరు ఈ దేశం వల్ల కాదా, మీ చరిత్ర. బ్రాహ్మణులు అనేవాళ్ళు భారతదేశానికి చెందినటువంటి వారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ చరిత్ర ఉంది. ఓకే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కాదు సార, మనుషుల్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పేది ఎలా రైట్ అవుతుంది? అది సనాతనం ఎందుకు అవుతుంది ఇదండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళ మీద ఇంకొకరు పెత్తనం చేయొచ్చు, ఒకళ్ళని తక్కువ చూడాలి ఒకళ్ళు ఎక్కువ చూడాలి అనేది ఎలా ధర్మం అవుతుంది? అవుతుంది ఆ విధంగా చెప్పలేదండి, అది మిస్అండర్స్టాండింగ్. చెప్పండి మీరు చెప్పండి. మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని అంటారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ శిరస్సు నుంచి పుట్టారు, క్షత్రియులు అంటే భుజాల నుంచి పుట్టారు, వయసులు అంటే తర్వాత భాగం, శూద్రులు అంటే పాదాల నుంచి పుట్టారు అని చెప్తారు. ఎలా పుడతారు అసలు? ఈ అన్ని పార్ట్లు కూడా ఈక్వలే. మనిషి నడవాలంటే కాళ్ళతోటే నడవాలి, తలతో నడవడు కదా. కానీ మనిషి నడవాలంటే కాళ్ళతోటే నడవాలి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన కాళ్ళే కదా. కానీ శూద్రులు అంటే కొంత అవమాన భావం, తక్కువ భావం, ఈ భావన ఉన్న మాట వాస్తవా కదా? అసలు వీళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు టెంపుల్స్ లో కూడా ఎలా చేయని మాట వాస్తవమా కాదా? అది వాస్తవమే. కొన్ని పనులకు వాళ్ళు పనికి రాదు అనేది వాస్తవమా కాదా? అండి నేను చెప్పానండి, ఆ తక్కువ ఎక్కువ భావన ఎందుకు? అది ఖచ్చితంగా నేను 100% కరెక్ట్ అనే చెప్తున్నాను. ఏది తక్కువ అనే భావన? ఒకప్పుడు అంతరానితనం కరెక్ట్ ఉండాలి, మాలామాదిగలు ఉండాలి, ఒకప్పుడు కుమ్మరోళ్ళు ఉండాలి, చెప్పే ఆ పనులే చేయాలి, వీళ్ళ పనుల జోలికి రాకూడదు, వీళ్ళే పాఠాలు చెప్పాలి. నేను చెప్తాను చూడండి, క్షత్రియులే పరిపాలించాలి, వైశ్యులే వ్యాపారం చేయాలి, మిగతా వాళ్ళందరూ కూలి పని చేయాలి. చెప్పండి మీరు చెప్పండి. వాళ్ళు అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది, ఎందుకంటే ఆర్య సిద్ధాంతంలో ఈ విధమైనటువంటి సిద్ధాంతం ఉంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళు ఆ విధంగా కూడా భావిస్తున్నారు. ఇంతకీ నేను అడిగింది ఏంటంటే, సనాతన ధర్మం ప్రకారం మీరు అందరినీ సమానంగా చూస్తారా? చూడరు. మీరే గొప్పవాళ్ళు, తల నుంచి పుట్టారు. మేము 90% ఈ భారతదేశంలో ఉన్న మేమేమో శూద్రులు, మేము కాళ్ళ నుంచి పుట్టాము. అది ఎలా పుడతారో కూడా తెలియదు, అది సైన్స్ కాదు. మేము సైంటిఫిక్గా ఉంటాం, మేము ఏదైతే నిరూపణ జరిగిందో దాని ప్రకారం మేము వెళ్తామన్నాం. అదే అది కాదు సార్, ఇంకోటి పాదాల కాడి నుంచి పుట్టారు అంటాం, కొంత అవమానించడం కాదా? ఒక వర్గం ఏమో తల నుంచి పుడుతుంది, ఇంకో వర్గం ఏమో కాళ్ళ నుంచి పుడుతుంది. అది అవమానించడం కాదండి, వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళు. ఈ కేటగిరీలో ముఖ్యం, కాళ్ళే ముఖ్యం అనుకున్నప్పుడు శూద్రులు ముఖ్యం కావాలి. సో అసలు ఈ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ నేను అనను, కానీ జనరల్ గా మీరు అన్న భాషలోకి వచ్చేస్తే శూద్రులు మెయిన్ కావాలి, బ్రాహ్మణులు వాళ్ళ కింద ఉండాలి, అంతే కదా? మెయిన్ పార్ట్ కాళ్ళే కదా, కాళ్ళ వల్లే కదా నడిచేది మనిషి, కాళ్ళ వల్లే కదా ప్రయాణం కొనసాగేది. అంటే మీరు తలతో నడవాలా? తలతో నడవాలి. మీరు చెప్పేది కాదు, కాళ్ళతోనే నడవాలి. కాళ్ళతో నడిచేవాడు ప్రయారిటీ కావాలి, మరి ప్రయారిటీ వాళ్ళు కావట్లేదు. ప్రయారిటీ ఉందండి, నేను చెప్తాను అండి. మీరే చెప్పారు అంటరాంతనం రైట్ అన్నారు కదా, అప్పటి పరిస్థితులను బట్టి రైట్. ఎందుకు చెప్తా, మీకు కావాలా? మీకు కావాలని నా దగ్గర ప్రతిదీ నిరూపించగలను. చెప్పండి. చెప్తా చూడండి, సాధారణంగా
అనేక దేశాల వాళ్ళు ఇండియా మీద దండెత్తి వచ్చారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎందుకు దండెత్తి వచ్చారంటే ఇండియా అనేది డైవర్ట్ చేయకండి. ఎవరైతే ఒకటి చెప్పండి 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 చెప్పేది చూడండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఇండియా చాలా ధనిక దేశం, ఇక్కడ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు, ఒక బెగ్గర కనపడలేదంట వాళ్ళకి, ఒక అడక్ తినేవాడు దొరకలేదంట. అప్పుడు దొరకలేదా? దొరకలేదు. అవునా? అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తులలో ఉన్నారు. సరే ఓకే చెప్పనా. అత్యంత ధనిక దేశం కాబట్టి అనేక ముస్లిమ్స్ దండయాత్ర చేశారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అందరు దండయాత్ర చేయడానికి కారణం ఏంటంటే భారతదేశము ఒక ధనిక దేశం, ఇక్కడ జీవనదులు ఉన్నాయి, పంటలు పండుతాయి, ఒక ఒక పంట పైన ఏమవ్వదు మళ్ళీ పంటలు పండుతాయి. సో ఇది ఎప్పుడు ధనిక దేశం, ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఎటువంటి ప్రాబ్లం. ఓకే ధనిక దేశం చెప్పండి. వాతావరణం అప్పుడు ఎందుకు ధనిక దేశం, అది ఇప్పుడు ఎందుకు కాదు, దానికి ఎంట్రాన్ సంబంధం అదే చెప్తున్నా చెప్పండి. అప్పుడు మన దేశంలో మనోధర్మ శాస్త్రం అమల్లో ఉంది, మనోధర్మ శాస్త్రం రన్నింగ్లో ఉంటాం బట్టి భారతదేశం ఒక ధనిక దేశంగా ఉంది. దాని అర్థం ఏంటంటే మనోధర్మ శాస్త్ర ప్రకారము భారతదేశంలో జనాభా ఎక్కువ కాబట్టి వీళ్ళ మధ్య అనవసరమైనటువంటి పోటీ అనవసరమైన రాకుండా వివిధ కులాలుగా కూడా విభజించి ప్రతి వ్యక్తికి కూడా ఒక వృత్తిని కేటాయించారు. భారతదేశంలో ఉండే ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుంది, ఏదో ఒక వృత్తి. ఆ వృత్తికి అంటరంతనానికి సంబంధం ఏంటి? ఉంది ఉంది, అది కూడా చెప్తాను. చెప్పండి. అది కూడా చెప్తాను. ఉంది, ప్రతి వాడికి ఒక వృత్తి ఇచ్చారు. ప్రతి వ్యక్తి ఏదో కులంలో పుడతాడు, ఏదో కులంలో పుడతాడు కాబట్టి అతను పుట్టడంతో అతనికి ఉద్యోగం ఒకటి రెడీగా ఉంది, వృత్తి ఒకటి రెడీగా ఉంది పుట్టడంతో. సో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అసలు లేదు, భారతదేశంలో నిరుద్యోగం లేదు అసలు. ఎప్పుడంటే ఏదో ప్రకృతి వైపరీత్యం వచ్చో, వర్షాలు పడకో నిరుద్యోగం అట్లాది కాదు, సహజంగా అయితే నిరుద్యోగం అనేది అసలు లేదు ఇండియాలో. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏదో కులంలో పుడతాడు, కులంలో పుడితే అతనికి ఏదో ఒక వృత్తి ఉంటుంది. అంటే పుట్టుకతో మనిషికి సంబంధం లేకుండా కులాన్ని అంటగట్టడం, కులం కులంతో పాటు ఒక వృత్తి ఉంటుంది కదా రెడీగానే, వృత్తి కోసం కులం అంటగట్టడం తప్ప అన్ఎంప్లాయ్మెంట్ లేదు. ఇంకా నిజంగా అన్ఎంప్లాయ్మెంట్ లేకపో లేని పరిస్థితి ఉంటే లేదు, బ్రాహ్మణుడైనా ఈ పని చేయొచ్చు, క్షత్రియుడైనా ఆ పని చేయొచ్చు. వృత్తి రెడీగా ఉన్నప్పుడు ఆ పనికి ఆ వేకెన్సీ ఉన్నప్పుడు ఆ వేకెన్సీ ఈ కులం వంటకుండా నింపాలని ఏముంది? కాదండి, దానికి చాలా లెక్కలు ఉంటాయి. ఏం లెక్కలు ఉంటాయి? కొన్ని నియమాలు దానికి అంటరానికి సంబంధం ఏంటి? అంటరాంతనం ఉండడానికి ఒక మనిషిని ఇంకో మనతో సమానంగా చూడని ఏ వ్యవస్థనైనా మనం నిందించాలి. ఆధునిక సమాజంలో మనం ఉన్నాం, ఆధునిక ఆలోచనతో మనం ఉండాలి. ఆ కాలంలో అంటరాంతరం ఉండడానికి కారణం ఉందని చెప్తున్నాం కదా, ఆ రీజన్ చెప్పాలి కదా. చెప్పండి. ఈ విధంగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే కొన్ని కులాలు ఉండేవి, ఆ కులం పేరు నేను చెప్పను, ఇప్పుడు చెప్పడం అనేది ఇబ్బంది. మలం ఎత్తివేసే కులం. ఇప్పుడు ప్రస్తుతము టెక్నాలజీ అభివృద్ధి జరిగింది, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సిమెంట్ కనుక్కున్నాం, బయటంతా తార్ రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కరెంట్ వచ్చింది, రకరకాల టెక్నాలజీ అభివృద్ధి జరిగింది. దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం నేను కూడా చూశాను స్వయంగా, బహుశా మీరు కూడా చూసి ఉండొచ్చు, ఊర్లలో ఇప్పుడున్న లెట్రిన్ సిస్టమ్ ఉండేది కాదు. అవును. జాయింట్ ఫ్యామిలీ ఉండేది, ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి వెనక కొంత ప్లేస్ ఉండేది, దొడ్డి అనేది ఇంట్లో చేసేవాళ్ళు. దొడ్డి చేస్తే అది అలా కుప్పలు కుప్పలుగా పడి ఉంటే ఒక పర్టికులర్ మలం ఎత్తివేసే కులం వాళ్ళు వచ్చేవాళ్ళు చాటలు తీసుకొని, ఆ మలాన్ని అంతా వాళ్ళు చాటలు ఎత్తేసుకొని తీసుకెళ్ళేసి బయట పారేసేవాళ్ళు. అంటే జస్ట్ లైక్ యాజ్ హౌస్ కీపింగ్ అనుకోండి. ఇప్పటికి ఉన్నారండి పారిశుద్ధ్య కార్మికులు, కాబట్టి లేదు ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి కొద్దిగా ఇప్పుడు యంత్రాల ద్వారా చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు అంటే చెప్తారు, మీరేమో మలం అన్నారు కానీ మలం కాదు, పరిస్థితులు మారిపోయినాయి, టెక్నాలజీ మారిపోయింది, కల్చర్ మారిపోయింది, అందుకే ఇప్పుడు అంటరాంతరం లేదు కదా. అప్పుడు అంటరాంతరం ఉండడానికి కారణం ఆ పాయింట్ కూడా ఆన్సర్ ఇస్తాను. విషయం ఏంటంటే ఒక పని పొద్దాక ఆ పని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఒక పని ఆ పని చేసే వాళ్ళు వేరే వాళ్ళు అంటుకుంటే రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజులో సబ్బులు లేవు, సరే ఓకే, సర్ఫ్ లేదు, సరే ఆ పాయింట్కి వస్తున్నా. ఏమి లేదు సార్, వాళ్ళు అత్యంత భయంకరమైన వాసన వస్తుండేవాళ్ళు కాదు. సహజంగానే ఈయన వాసన వాళ్ళని దేవాలయ నేను చెప్పడం, మీరు ఎవరైనా ఊహించుకోవచ్చు ఇందులో. అంటే నేను అందుకే ఒక పని చేసేవాడికి నెక్స్ట్ తరం కూడా అదే పని చేయాలి, అదే కులంలో ఉండాలి, వాడికి ఒక కులాన్ని అంటగట్టి మీ పని అది మాత్రమే, మీరు మాత్రమే ఈ పని చేయాలి అంటగట్టడానికి మీరెక్కడుంది, మీకెక్కడ హక్కు ఉంది?
ఆ వ్యక్తులు వాళ్ళకి సాధారణంగా ఒక మనిషికి పుట్టకతో కులం వచ్చి పుట్టకతో ఈ పని మాత్రమే చెయ్యాలని ఒక కండిషన్ ఉంటే అతను వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం కదా. అందుకనే కదా ఇప్పుడు అంతా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి? అవును, ఆ వేకెన్సీలో ఉంటే విషయం అంటే ఆ పని వదిలేయండి. వేకెన్సీ దాని ఉంటే ఇలా వేకెన్సీ దాకా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వేకెన్సీలు ఉంటే ఎవరో ఒకరు ఆ పని చేసుకుంటారు. ఆ రోజు వేకెన్సీ ఉంది, పలానా కులం వాడు చేశాడా వేరే కులం వాడు చేశాడా పక్కన పెట్టండి. వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి సరే మీ బలవంతం మేరకు ఆ కులం వల్ల ఆ రోజు చేసి ఉండొచ్చు. బలవంతం కాదు, బలవంతమే అనేక పోరాటాల తర్వాత వర్ణ వివక్ష పోయింది, అంటరాంతరం పోయింది. అనేక పోరాటాల తర్వాత టెక్నాలజీ వల్ల పోయింది. ఏది పోరాటాల వల్ల పోలా? అనేక పోరాటాలు దురాచారాల మీద జరిగిన పోరాటం మీకు తెలియదా? అంట్రాంతం మీద జరిగిన పోరాటం మీకు తెలియదా? అంట్రాంత అనే పదం వాడద్దు, వాళ్ళని మీరే వాడారు. ఆ పదం వాడిందే మీరు. హరిజనులు అన్నారు వాళ్ళని ఆ టైంలో. వాళ్ళు అందుకే మహాత్మా గాంధీ వాళ్ళని హరిజనులు అన్నాడు. ఎందుకని? మహాత్మా గాంధీ అంటే మహాత్మా గాంధీ కూడా పోరాటం చేసినాడు కదా. అది ఎవడు చేస్తాడు చెప్పండి? మహాత్మా గాంధీ కూడా అంట్రాంతాల మీద పోరాటం చేసినాడు ఒకడు. అవును, దురాచారం మీద పోరాటం చేసినాడు. అంట్రాంతాన్ని సమర్థిస్తూ మీరు ఆ కులం కూడా అది చెయ్యాలి అని చెప్తూ చెప్పలేదు. గాంధీ చెప్పలేదు, టెక్నాలజీ లేదు, గాంధీ అని చెప్పలే. మీరేం చెప్తారు ఇప్పుడు? ఆయన అంటరానితనం పోయింది అంటున్నారు. పోయింది అన్నప్పుడు వాళ్ళ పిల్లలకి మా కులాల నుంచి ఎందుకు చేసుకోరు? మరి మా శూద్రుల నుంచి ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోరు? ఏ అది సనాతన ధర్మానికి వ్యతిరేకమని ఎందుకు అంటున్నారు? అంటే కాదు సార్, అలా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేదంట, అలా లేకపోవటం వల్ల మనధర్మ శాస్త్రం లేకపోవటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఉందంట. దీనికి ఏం చెప్తారు? దీనికి ఇప్పుడు అనేక మంది ప్రొఫెసర్స్, టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ కులం నుంచే ఉండాలా? యాక్చువల్గా దాని ప్రకారం అయితే సనాతన ధర్మం లేదా మనుస్మృతి ప్రకారం వాళ్ళే కదా బోధనలు చేసేది. ఇప్పుడు అంటే బుర్ర నుంచి వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు రూల్ పెడతారా? ఒకప్పుడు ఇప్పుడు వీళ్ళ కుట్ర ఏంటంటే అంతర్గతంగా వీళ్ళు చేసే కుట్ర ఇప్పుడు ఆయన నోటి ద్వారా బయటకు వచ్చింది. ఇది మనకి బయటికి జరగదు, వాళ్ళ మీటింగ్స్ లో జరుగుతుంటుంది. అదే ఉదయనిధి కానీ లేకపోతే ఎవరైనా కానీ మేం కానీ చెప్పేది ఏంటంటే వీళ్ళ సీక్రెట్ మీటింగ్స్ లో ఉన్న రహస్యాలను బయటికి చెప్పి ఒరే దేశంలో జనాలందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. సైలెంట్గా వీళ్ళు మనల్ని స్లోగా సనాతన ధర్మం వైపు తీసుకెళ్ళి మరలా మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేసి నువ్వు ఏ ఉద్యోగం చేయడానికి లేదు, నువ్వు మళ్ళీ పాకీ పనిచేయి, వ్యవసాయం పనిచేయి, వచ్చి మా కాళ్ళ దగ్గర ఉండు. మా కాళ్ళ దగ్గర కూడా అంటే కాళ్ళ దగ్గర ఉండేవారు వీళ్ళు, చాలా దూరంగా ఉంచుతారు. నువ్వు నీ పని ఏంటంటే మాకు సేవ చేయడమే. నువ్వు టీచర్ ఉద్యోగం చేయడానికి లేదు, ఇంజనీర్ ఉద్యోగం చేయడానికి లేదు, పరిపాలించడానికి లేదు. కానీ పరిస్థితులు మారాయి కదా సార్, అందరూ అనుకోవాలి. నేను అనేది పరిస్థితులు మారుతున్నాయి ఇప్పుడు వేరే వైపుకి. దీనికి సహకరించేది అందరూ కూడా ఎలా ఉంటుందంటే బ్రిటిష్ వాడు ఎవరి మీద కాల్పులు జరపాలి అన్నప్పుడు కాల్పులు జరపడానికి ఉపయోగించుకున్నది మళ్ళీ ఇండియన్స్నే, ఇండియన్స్నే. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు మొఘళ్ళ కంటే ముందు వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఆర్యులు, వీళ్ళు అలాగే దాడి చేసి ఇక్కడ సంపదను కొల్లగొట్టడానికే వచ్చారు. వీళ్ళు మొత్తం ఇక్కడే స్థిరపడిపోయి వీళ్ళందరూ మనల్ని పరిపాలిస్తూ ఈ రోజున మనుస్మృతి పేరుతో ఉన్న దాన్ని మళ్ళా మనం రాజ్యాంగం చక్కగా రాసుకున్నాం. ప్రపంచంలోనే చాలా గొప్ప రాజ్యాంగాన్ని రాసుకుని మీరేం చెప్తారు? శ్రీరాముడు ఆర్యుడా? అసలు శ్రీరాముడు కథకి ఆధారాలే లేవు, అది ఒక పురాణం అంతే. ఆర్యుడంటానికి ఆయనకి ఇప్పుడు సాక్ష్యాలు ఏమున్నాయి? ఊరికే బొమ్మలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, అంతేగాని స్పష్టమైన ఆధారాలు లేవు. చెప్పండి, ఒక చిన్న అడుగుతాను చెప్పండి. ఆధారాలు లేవు. ఒక మాట చెప్పండి. కృష్ణుడైన ఆధారాలు లేవు. ఒక మాట చెప్పండి, ఒక చిన్న డౌట్ అడుగుతాను. చెప్పండి. మీ తాతయ్య గారి పేరేంటి? ఎందుకు ఊరికి చెప్పండి? ఎందుకో చెప్పండి. తెలుసా పేరు? ఎందుకో చెప్పండి. నేను మీకు నిరూపిస్తా. ఏమి నిరూపిస్తారు మీరు? మీ తాతయ్య అనవసరం. అసలు రాముడు రాముడు వినండి, వీళ్ళ తాతయ్య గారు ఎవరో ఉన్నారు, వాళ్ళ ముత్తాత పేరు మీకు తెలుసా? మీరు చూసారా పోని? ఏది? మీ తాతయ్య వాళ్ళ ముత్తాతను మీరు చూసారా? ఇప్పుడు ఆధారాలు ఉంటాయి. చూసారా చూడలేదా? మీకు మీ తాతయ్య వాళ్ళ ముత్తాతను మీరు చూసారా లేదా? ఎలా చూస్తారు సార్? ఎలా చూస్తారు? అప్పటికి ఆయన చనిపోయి ఉంటాడు కదా. అవును, ఆయన పుట్టేటప్పటికి ఆయన చనిపోయి ఉంటాడు. అవునా? అంటే ఆయన లేనట్ట? ఏంటి?
తాత వాళ్ళ ముత్తాత లేడా లేకుండా నేను పుట్టాడా లేనట్ట నేనున్నాను నేను సాక్ష్యం ఏంటి ప్రూఫ్ చూపించండి తాత వాళ్ళ ముత్తాత ఉన్నాడు నేను సాక్ష్యం చూపించండి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా మీ ముత్తాత ఉన్నా మీ తాత వాళ్ళ ముత్తాత ఉన్నాడు తాత ఏమన్నా శ్రీరాముడా ప్రూఫ్ చూపించండి చెప్పండి మీ తాత ఏమన్నా శ్రీరాముడా ప్రతి వ్యక్తికి కూడా పరంపర అనేది కొనసాగుతూ వస్తుంది ఇదేం కాదు ఇక్కడ ఆశాస్పదమైన విషయం అసలు అసలు ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు నాన్న ఉన్నాడు నాన్నకు ఒక నాన్న ఉన్నారు వాళ్ళకు ఒక నాన్న ఉన్నారు సరే వాళ్ళ వంశ పారంపర్యం కొనసాగుతూ వస్తుంది వీళ్ళ తాత వాళ్ళ చరిత్ర అనేది శ్రీరాముడు లేపాలి వచ్చారా గాల్లో చుట్టుకుండాలి నువ్వు ఏమి నేను ఎలా అంటావు తాత వాళ్ళ ఉన్నాడని నమ్ముతున్నారు ఆ నమ్మకంతో మీకు కొన్ని ఇబ్బంది ఏముంది నాక ఏం ఇబ్బంది అంటే అసలు ఈ దేశానికి సంబంధించిన వాడు బుద్ధుడు ఈ దేశం మొత్తం మీద ఎక్కడ తవ్వకాల్లో వచ్చినా బౌద్ధారామాలే వస్తున్నాయి బుద్ధ విగ్రహాలే వస్తున్నాయి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒకసారి మొత్తం తీసి చూపించమనండి చూపించరు అది బుద్ధ విగ్రహం అయోధ్యలో రామాలయం కట్టింది కింద ఇప్పుడు కాదు సార్ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఈ దేశంలో ఉన్న బుద్ధుడిని బౌద్ధ సిద్ధాంతాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసి వీళ్ళు ఇన్వేషన్లో వీళ్ళు మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తారు వీళ్ళు అంటే బుద్ధుడు దేవుడు వీళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు వీళ్ళు బుద్ధుడు దేవుడా వీళ్ళు ఈ దేశ బుద్ధుడు దేవుడు కాదు మనిషే అతను హేతువాదే ఈ దేశంలో హేతువాదం ఉంది ఈ దేశంలో బుద్ధుడు హేతువాదాన్ని వాళ్ళు గౌరవించాలి వాళ్ళ విశ్వాసాలను నమ్మకాలను వాళ్ళు పాటించుకునే విషయాలను మీరు గౌరవించారు కదా గౌరవించడం ఉండదు రాముడు సీతని సీత మీద అనుమానం వచ్చి అగ్నిలో దోహం రాముడే లేరన్నాడు మరి ఎలాగే నేను చెప్పేది అంటే సిద్ధాంతాలు చెప్తున్నా మీరు నమ్మకాలని గౌరవించడం అంటే అది లేని దాని గురించే మాట్లాడుతున్నా రాముడు సీతని అనుమానించి అగ్నిలో దూకమన్నాడు ఈరోజు అదే రాముడు సనాతన ధర్మానికి చెందినవాడు ఆయన ఇక్కడ వాడే ఆయన్ని గౌరవించాలి వీళ్ళని గౌరవించాలంటే ఇప్పుడు నా ప్రతి వాడు భార్య మీద అనుమానం వస్తే అగ్నిలో దూకమంటే ఆ ఆడవాళ్ళు ఓకేనా విడాకులు ఇచ్చేయచ్చా వాళ్ళు విడాకులు లేవు కదా అప్పుడు మరి ఇప్పుడు విడాకులు ఆడవాళ్ళకి కొంతమంది మగవాడితో సావలేక విడాకులు ఇస్తానంటారు వద్దా అంటే లవ్ మ్యారేజెస్ వద్దా అంటే లేడీస్ ఇప్పుడు రాముడు సీతను అనుమానించలేదు మీకు తెలియబోతు ఊరుకోండి మీకు తెలియకుండా మాట్లాడుకున్నాడు రాముడు అనేవారు సీతను అనుమానించలేదు అగ్నిలో ఎందుకు రాముడు అనేటువంటి అడవికి ఎందుకు పంపించి సీతని రావణాసుడు తీసుకెళ్లి అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తీసుకుని యుద్ధంలో తీసుకొచ్చినప్పుడు ఒక పామరుడు ఒక మాట అంటాడు పామరుడు కాదు ఒక పామరుడు ఒక చాకలి ఓ మాట అన్నాడు పామరుడు ఎందుకు చాకలి అనండి అంటే అతను అతనికి అతని భార్యకి ఒక గొడవ వస్తుంది వచ్చిన సందర్భంలో అతను భార్యతో అంటాడు ఆమె కొంత ఎక్కడో బయట ఉండేసి వస్తుంది ఒక రోజు రాత్రి బయట ఉండేసి వస్తుంది అతను ఆమె తీసుకోడు అప్పుడేమంటుంది ఎందుకు తీసుకోవంటే ఇట్లా వేరే వాళ్ళ ఇంట్లో వచ్చిన ఆడదాన్ని నేలలా తీసుకుంటాను నేను అలా తీసుకోనని అంటాడు ఈ విషయం వేగుల ద్వారా శ్రీరాముడికి తెలుస్తుంది అప్పుడు ఆయన ఏంటంటే అరే ఒక పామరుడే ఇట్లా అన్నాడు ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈయన ఇందాక అన్నారు కదా వీళ్ళని వాళ్ళని చేసుకోరు వాళ్ళు వీళ్ళని చేసుకోరని పూర్వకాలంలో మనిషికి అన్నిటికంటే ముఖ్యమేందంటే వంశం వంశ చరిత్ర అని ఉంటుంది ఇక్ష్వాకుల వంశం అది అలాగే కొన్ని పెద్ద పెద్ద కృష్ణదేవరాయల వంశం వీళ్ళన్నిటికంటే ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే వంశం పేరుకి ఇస్తారు వంశం పేరు అంటే ఇంటి పేరు మన ఇప్పుడు భాషలో ఈ వంశం అనేటువంటిది కొన్ని తరాల నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఒక వంశంలో పుట్టాయి ఈయన ఒక వంశంలో పుట్టాయి మీరు ఒక వంశం పుట్టాం మనం కొంతకాలం ఉంటే చచ్చిపోతాం నేచురల్ కానీ ఈ వంశం అనేది చచ్చిపోదు ఇప్పుడు ఇక్ష్వాకు వంశం ఉంది ఏదో ఒక ఇంటి పేరు ఉంటుంది వాళ్ళ తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులకి కూతుళ్ళకి అట్లా కొనసాగుతూనే ఉంటుంది ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉండదు వంశానికి అనేది చెడ్డ పేరు రాకూడదు మనిషి కాదు ఇక్కడ శ్రీరాముడు కదా అందుకని ఆ టైంలో ఎలా ఉండేదంటే మనిషికి చెడ్డ పేరు వచ్చినా వంశానికి చెడ్డ పేరు రాకూడదు బలాని వంశంలో ఇక్ష్వాకుల వంశంలో పుట్టినట్టు రఘువంశం పుట్టినటువంటి వాళ్ళ ఇట్లా జరిగింది తీసుకున్నాడు అనే వాళ్ళ వంశానికి చెడ్డ పేరు రాకూడదు కదా రాకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన సరే సిద్ధాంతం విశ్వాసంలో పోయినట్టుండి బెట్టదాసుకున్న చర్చల్లా విశ్వాసాలని లోతుల్లోకి పోయి చర్చ పెట్టడం కాదు కానీ సనాతన ధర్మం రైటా లేదు అంటే హేతువాదం ద్రవిడ సిద్ధాంతం రైటా
ఎందుకంటే ఇక ఇప్పటికే చాలాసేపు చర్చ నడిచింది కాబట్టి ముగింపుగా నా బాధ ఏంటంటే ఈ వివాదంలో పోయిన అసలు దేవుడెవరు, మతం ఏంటి, మతం వెనకాల ఉన్నటువంటి దేవుడి కథ ఏంటి, అసలు ఏ దేవుడు రైటు, ఏ మతం రైటు, ఏ విశ్వాసం రైటు, ఈ చర్చ అంతా పోతుంది. ఈ చర్చ కాడి పోయినప్పుడు అసలు దీన్ని తెగింపు అంటూ ఏముండదు దాని దగ్గర. కానీ మా దగ్గర ఉందండి తెగింపు, నా దగ్గర ఆన్సర్ ఉంది. మీ ఆన్సర్ అందరూ ఒప్పుకోవాలని లేదు కదా, ఒప్పుకోవడం లేదు కదా, పక్కన ఒప్పుకోవట్లేదు. ఒప్పిస్తా కదా, ఎట్లా ఒప్పిస్తారు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఒక మాట చెప్తారు, ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయి ధర్మానికి హాని కలుగుతుందో ఆ టైంలో భగవంతుడు ఒక రూపంలో ఉద్భవించేసి దాన్ని మళ్ళీ సరి చేస్తారు. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇంకో మాట కూడా చెప్తాడు అర్జునుడికి, ఏం చెప్తాడు, ఏ మనిషి ఏ దేవుడి మీద భక్తి ఉన్నా ఆ భక్తిని కలిగించేది నేనే అంటాడు. మరి ఆ భక్తికి మతాన్ని అంటగట్టారు, ఆ భక్తికి పేరుని అంటగట్టారు, మనిషికి మనిషికి విభేదాన్ని నచ్చగొట్టారు. మరి శ్రీకృష్ణుడు చెప్పిన మాటే, వేరే వాళ్ళు వేరే దేవుని నమ్మడం తప్పుగా, లేదా ఆ విశ్వాసాన్ని పాటించడం తప్పుగా, మతాల మధ్య మనుషుల మధ్య గీతలు గీసి మనుషుల్ని మనుషుల్ని వేరు చేశారు, మనిషికి మనిషికి సమాంతరాన్ని తెంచేశారు. కానీ శ్రీకృష్ణుడు మనుషులంతా సమానులే, ప్రతి ఒక్కరికి పని కేటాయించేది నేనే, ప్రతి ఒక్కరిని నడిపించేది నేనే, ప్రతి ఒక్కరిలో ప్రతి భక్తిని కల్పించేది నేనే అనేది భగవద్గీతలో శ్రీకృష్ణ అర్జునుడు చెప్పిన మాట. ఇంకోటి సనాతన ధర్మం అని మీరు అంటున్నారు కదా, ఆ ధర్మాన్ని ప్రచారం చేసిన వాళ్ళు స్వామి వివేకానందుని మనం ఒప్పుకుంటాంగా. ఆ స్వామి వివేకానందుడు దేవుడికి ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, ఒక హేతువాదిపై టీవీ రావు గారు అంటోళ్ళు ఒకళ్ళు పోయి నాకు దేవుణ్ణి చూపిస్తామని అడిగాడంట, దేవుణ్ణి చూపిస్తాను రేపు రా అన్నాడంట. సరే ఆ హేతువాది దేవుని చూపిస్తా అన్నాడు కదా, పెద్ద మనిషి ఎట్ట చూపిస్తాడు, నేను కూడా చూస్తాను వెళ్ళాడు తర్వాత రోజు. సరే పాపం గుడ్డివాడు ఇబ్బంది పడుతున్నాడు, అతను రోడ్డు దాటించరా నేను దేవుని చూపిస్తాను అన్నాడంట. చెప్పింది మంచి పనే కదా, అందులో పెద్ద మనిషి చెప్పాడు కదా అని నిజానికి గుడ్డివాడిని రోడ్డు దాటిస్తాడంట. రోడ్డు దాటించగా నా గుడ్డివాడు దండం పెట్టి, దేవుళ్ళ వచ్చావు నా ప్రాణాలు కాపాడావు అని దండం పెడతాడంట. సో పర్లేదు పర్లేదు నేను చేసిన చిన్న సాయం అని చెప్పేసి అతను చెప్పేసి మళ్ళీ వివేకానందుడి దగ్గర పోయి దేవుని చూపించు అన్నాడంట. దేవుని చూపించు అంటే ఇప్పుడు గుడ్డివాడికి కనపడ్డాడు దేవుడు, నీకు కనపడలేదా అంటాడంట. అంటే దేవుడు అంటే ఏంటి అర్థం, మన పెద్దవాళ్ళు ఎందుకు దేవుని క్రియేట్ చేశారు, దేవుడు అనే పదాన్ని ధర్మాన్ని క్రియేట్ చేయడానికి కారణాలు ఏంటంటే ఇవి, ఒక మంచిని పాటించాలి, ఒక భయం ఉండాలి, దాన్ని మనం మార్చుకొని మతాలుగా కులాలుగా సమాంతరం లేనటువంటి ఒక వ్యవస్థగా దాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటి, ఒక భయమో భక్తి ఉన్న సమాజం, ఒక మంచికి చెడుకి విచక్షణ తెలిసే సమాజం, అదొక ధర్మంగా మనవి చేస్తే దాన్ని మార్చారు అనేది కొంతమంది వాదన. సో ఏది ఏమైనా దాన్ని మళ్ళీ వివాదంగా మారిస్తే ఒక తెగింపు ఉండదు. సరే చూద్దాం సార్, రాబోయే కాలంలో ఈ వివాదం ఎక్కడ వరకు. ఒక మాటనండి, ఒక మాటనండి, ఈ సనాతన శ్రీరాముడు అనేటువంటి వాడు ఉత్తర భారతదేశం చెందినవాడు, ద్రావిడులు అనేటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశం చెందినవాళ్ళు అని చెప్తారు వీళ్ళ సిద్ధాంతం. మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్లస్ శ్రీలంక కూడా కలిపి వీళ్ళంతా కూడా ద్రావిడులు. మీరు ఒక విషయం గమనిస్తే శ్రీరాముడు కూడా శివుని పూజ చేశాడు, రావణాసుడు కూడా శివుడు పూజ చేశాడు, శివభక్తుడే. వాళ్ళిద్దరు యుద్ధం చేశారు, మళ్ళీ ఇద్దరు శత్రువులు. ఈ మాటలోనే కాదు, రాముడు వాళ్ళ తండ్రి యుద్ధం సమయంలో చనిపోతే దశరథుడు, రాముడు ఎన్నో శివాలయాలు కట్టాడు కాదు, ఆ చనిపోతే రావణాసురుడు కూడా కాదు, శివభక్తుడు. రావణాసుడు వచ్చి తదిని కార్యక్రమాలు నిర్వహించాడని పురాణం చెప్తుంది. ఏమన్నాడు, ఏమన్నారు, రావణాసుడు వచ్చేసి రాముడు వాళ్ళ తండ్రికి తదిని కార్యక్రమాన్ని నిర్వహించాడని పురాణం చెప్తుంది. ఆయన బ్రాహ్మణుడు. అవును, రావణాసుడు బ్రాహ్మణ బ్రహ్మ అంటారు ఆయన. సో నేను మేము సమాజంలో ఒక ఇష్యూ మీద యుద్ధం ఉన్నా సరే ఒక సమాజం కలిసినప్పుడు అంతా ఒకరికొకరు గౌరవించి కూడా ఉండే గౌరవాలు ఇప్పుడు పోయాయి కదా, శ్రీరాంతరాన్ని కూడా సమర్థించాం మీలాంటి వాళ్ళు వచ్చారు. పోలేదండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. శ్రీరాముడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టమని అడుగుతారు, తెలుసు మీకు, యుద్ధం చేసుకుందాం, మన ఇద్దరం యుద్ధం చేసుకుందాం, మంచి ముహూర్తం పెట్టండి. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అవును, ఆయన అంత గొప్ప భక్తుడు, అంత పెద్ద జ్ఞాని. మీ ఉదయం గారికి చెప్పాలి, వినండి, ఆయన ఏదో అంటున్నాడు సనాతన ధర్మం అంటే ఏదో మలేరియా డెంగ్యూ లాంటిదంట అని కామెంట్ చేశాడు. దానికి కారణాలు ఏంటంటే మీరు అంటరాంతరాన్ని కలపటం, ఆ టైంలో కుల వివక్షను కూడా అంటరాంతరంలో దాన్ని కలపటం. ఉదయనిస్తాలం గారు మీరు చేస్తున్నారు, అది ఇప్పటికీ కావాలంటారు కదా. ఉదయనిస్తాలం గారు సనాతన ధర్మాన్ని మీరు మలేరియా డెంగ్యూ అన్నారు కదా, మరి మీరు పాలించే ధర్మాన్ని గజ్జి తామర అనాలా మేము? సరే అనండి, గజ్జి తామర వంటిదేమో మీది, మీరు కూడా ఒకసారి గమనించండి. అవును, ఇక్కడ మీరు మా సనాతన ధర్మాన్ని కనుక అంటే మేము మీ ధర్మానికి మీ ధర్మ గజ్జి తామర వంటి రహస్యంగా ఈ దేశాన్ని దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది ఈ వర్గం. ఈ వర్గం అనేది ఎవరైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల్లో కొంతమంది ఒక ప్రణాళిక ప్రకారం
మరలా మనం మనుస్మృతినే రాజ్యాంగంగా తీసుకురావాలనే ప్రశ్న మళ్ళీ భారతదేశం అగ్రదేశం అవుతుంది. అగ్రదేశం అవుతుంది. ఇప్పుడు ఆగిపోయింది. ఈ దేశంలో 90% 10% కూడా ఉండరు వీళ్ళు. ఈ 10% కూడా ఉండని వాళ్ళు ఈ దేశం మొత్తంలో ఎవరైతే బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, మాలా మాదిగలు ఇట్లా 90% ఉన్న శూద్రులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ రెడ్డి, కమ్మ లాంటి కాపు లాంటి అగ్రవర్ణ శూద్రుల కింద చెప్పుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వీళ్ళు కంట్రోల్ చేయాలి, వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినాలి అని స్పష్టంగా తీసుకొచ్చి ఈ 90% మంది జనాన్ని కంట్రోల్లో పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ కంట్రోల్లో మనం ఉన్నాం. ముహూర్తాలతో పేరుతోటి పెళ్ళిళ్ళు అన్నీ మొత్తం పుట్టే పిల్లోడి దగ్గరికి ఏ టైంలో సిజేరియన్ చేయాలనేది కూడా వీళ్ళే నిర్ణయిస్తున్నారు. ఆల్రెడీ మనం 90% మంది వీళ్ళ చేతిలోనే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే పరిపాలన, అసలు మనం ఏంటంటే టీచర్ ఉద్యోగాలు, ప్రొఫెసర్ ఉద్యోగాలు చేయొద్దు, ఏ ఇంజనీరింగ్ ఉద్యోగాలు చూడండి, టోటల్ గా అప్పుడు గురువు మీరు కుట్ర బలవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి పావులుగా ఇప్పుడు ఇదిగో మొన్న మాట్లాడిన రాజకీయ నాయకుడు ఈ శూద్రులే మనం మన మీదే మళ్ళీ దండే ఎవరి మీద దండే దండె మనం సైన్స్ చెప్తున్నాం, సైన్స్ ప్రకారం బతకమంటున్నాం. కానీ నువ్వు వైరస్ సైన్స్ విశ్వాసాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, కానీ విశ్వాసంలో ఏదైనా దురాచారం ఉంటే దాన్ని వ్యతిరేకించాలి. అదే కదా దురాచారం చెప్పేది. ఈ రోజు దురాచారం ఏంటి, దురాచారం ఏంటి, వాళ్ళు వచ్చి మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేస్తారంటే నువ్వు అంటరాని వాడివే, సూదులందరూ అంటరాని వాళ్లే, 90% మంది ప్రజలు అంటరాని వాళ్లే. వీళ్ళు ప్రతిరోజు మన మీద పసుపు నీళ్ళు చల్లుతారు వీళ్ళు. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్ళి బయట లేచిన తర్వాత ఇమీడియట్ గా మీరు యాంటీబయాటిక్ ఉంటది పర్లేదు, యాంటీబయాటిక్ అయితే మీరు చేయించుకోండి. నేను యాంటీబయాటిక్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే సైన్స్. మొత్తం ఒళ్ళంతా రాసేసి మన మీద పోసేసి అది సైన్స్ కాదు. వాళ్ళు చేసే ప్రతి దానికి ఇంటర్ప్రిటేషన్ కి మనం సమర్థిస్తే టోటల్ గా రేపు మీరు ఉండరు నేను ఉండరు, 90% ప్రజలు అడుక్కు తినాల్సి వస్తుంది వాళ్ళ మాటలు వింటే. అందుకనే ఉదయనిధి మారని కావచ్చు, కళానిధి కావచ్చు, అదే స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే వినండి, వీళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, వీళ్ళు మేము ఈ దేశం వాళ్ళు కాదు, మనమే పెట్టడం చేస్తున్నారు. 100% కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ సూత్రుడు కదా, మీరెలా సపోర్ట్ ధర్మాన్ని, పవన్ కళ్యాణ్ సూత్రుడు ధర్మాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మం మన ధర్మం కాకపోవచ్చు. సనాతన ధర్మం మన ధర్మం ద్వారానే భారతదేశం అగ్రదేశం ఉంది. వైరస్ కంటే ప్రమాదం, వైరస్ అగ్రదేశం, వైరస్ స్వాతంత్రం సనాతన మన దేశం అగ్రదేశం అవునా కాదా, ధనిక దేశం దొంగ మాటలు అవన్నీ అవునా కాదా, వీళ్ళు అగ్రరాజ్యం ఏం చేయరు, మనల్ని మళ్ళీ అగ్రదేశం ఉంది, మళ్ళీ టాయిలెట్లు ఈ రోజున చాలా సీక్రెట్ గా మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు బాగా రహస్యంగా ఎంప్లాయ్మెంట్ అయిపోయింది, వీళ్ళ రహస్య కుట్రలు బయట పెట్టడమే కళానిధి చెప్పింది. సరే ఎనీవే, వాస్తవం ఏంటంటే నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరప్షన్, ద్రవిడ సిద్ధాంతం అనేది సనాతన ధర్మం మీద కాదులే కానీ మన ధర్మం మీద అయితే పెద్ద పోరాటం చేసింది. సో నేనేమంటానంటే నా ఆలోచన మాత్రమే, అది వ్యూవర్స్ కుదిలేస్తున్నాను, సనాతన ధర్మాన్ని ద్రవిడ సిద్ధాంతం, ద్రవిడ సిద్ధాంతాన్ని సనాతన ధర్మం సపోర్ట్ చేసుకోవాల్సిందే, గౌరవించుకోవాల్సిందే, సపోర్ట్ అంటే గౌరవించుకోవాల్సిందే మ్యూచువల్గా ఒకరికొకళ్ళు, ఆ గౌరవాలు ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోవాల్సిందే. కానీ ఏ దేశ సిద్ధాంతంలో ఏ దురాచారం ఉన్నా ఆ దురాచారాన్ని అవతల సిద్ధాంతం వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఆ దాన్ని దురాచారాన్ని ఎప్పుడూ కూడా వదిలేసుకుంటూ ఆచారంగా ముందుకెళ్లాల్సిందే. అనేక సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరిగాయి, దాంట్లో కందుకూరి వీరేశలింగం గారు, గురిజాడ అప్పారావు గారు, అరే మన హిందూ మతంలో కూడా ఈవెందు గాంధీజీ, స్వామి వివేకానంద అనేక దురాచారాల మీద పోరాటం చేసిన వాళ్ళే. అయితే సనాతన ధర్మం మళ్ళా దురాచారాన్ని మోస్తారంటే దాన్ని వ్యతిరేకిస్తారు, అది దాన్ని వదిలేసింది సనాతన ధర్మం, ఆ దురాచారాన్ని వదిలేసిన సనాతన ధర్మాన్ని, అది వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంత వరకు ఆ ద్రవిడ సిద్ధాంతాన్ని ఆపోదించే వాళ్ళు కూడా వాటిని గౌరవించాల్సిందే, దాని తప్పు లేదు. అలానే ద్రవిడ సిద్ధాంతం మీద కూడా దానికి కూడా చాలా చరిత్ర ఉంది, చాలా పెద్ద పోరాటం ఉంది, చాలామంది యోధులు ఉన్నారు, దాన్ని కూడా సనాతన ధర్మవాదులు గౌరవించాల్సిందే అనేది నా వాదన. థ్యాంక్ యూ.